ஸ்ரீ குருப்பியோ நம மகாகணாதிபதே நம ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభాకాంక్షలు. ఈ వారం ఫలితాలు మీ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రయాణాలు, బంధుమిత్రుల సమాగమనం వంటి అంశాలు సంతోషాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సంతోషంగా పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులేవి ఏర్పడవు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. మీ ఉన్నతిని చూసి ఊరవలేని వారు ఎక్కువగా ఉంటారు. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలను గ్రహస్థితి సూచిస్తోంది. మీ ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొద్దిపాటి ధనాన్ని రుణాలుగా స్వీకరిస్తారు. అనుకున్న విధంగా నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆరోగ్యపరమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత మీ ప్రమేయం తప్పకుండా చోటు చేసుకుంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా ధైర్యంతో దీపారాధన చేయండి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రయత్నం మీద శుభకార్యాలను సానుకూలపరుచుకోగలుగుతారు. ఈ రాశిలోని వ్యాపారస్తులకు కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తోంది. ఆదాయాన్ని మించిన వ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తున్నప్పటికీ శుభప్రదమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. గోప్యంగా వ్యవహరిస్తారు. దురుసుగా మాట్లాడే తత్వానికి స్వస్తి పలుకుతారు. నూతన గృహం కొనుగోలు చేయాలనే మీ ఆశయం నెరవేరుతుంది. శుభలేఖలను అందుకుంటారు. చిట్టి పొట్టి సమస్యల్ని అవలీగా అధిగమించగలుగుతారు. బాధ్యతల నుంచి ఎంతమాత్రం పారిపోవాలని ప్రయత్నించరు. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. ఇంతకాలం మిమ్మల్ని అపార్థం చేసుకున్న వర్గం తిరిగి మీకు చేరు అవుతారు. నిత్యం ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగిన సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీ ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవసరాలకు తగినంత ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. అనవసరమైన ప్రయోజనాలకు పోరు. బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి. విందు వినోద కార్యక్రమాల్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు తెలుసుకుంటారు. కుటుంబంలో స్వల్పమైన అనారోగ్య సమస్యలు చోటు చేసుకుంటాయి. మీతో ఏకీభవించే వారి సంఖ్య తక్కువగా ఉన్నదని భావిస్తారు. మానసిక ప్రశాంతతను సంతృప్తిని ఎక్కువ పాడులో కలిగి ఉండరు. ఇందుకు కొన్ని ప్రత్యేకమైన కారణాలుంటాయి. రాజకీయాలపైన దృష్టి సారిస్తారు. ఒత్తిడి నుంచి బయటపడటానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములక తైలంతో దీపారాధన చేయండి. నాగసింధూరాన్ని ధరించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా నూతనమైన మార్పులేవి చోటు చేసుకోవు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ పరపతిని ఉపయోగించి పదుగురి సహాయ సహకారాలతో కార్యక్రమాన్ని విజయపథంలో నడిపించగలుగుతారు. మానసిక ప్రశాంతత కొరవడుతుంది. నిందలు అపోహలు ప్రచారంలో ఉంటాయి. కొత్త బాంధవ్యాలు ఏర్పడతాయి. కొందరు ప్రోత్సాహంతో ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎక్కువగా శ్రమిస్తారు. శ్రమకు తగిన ఫలితాలను కూడా పూర్తి స్థాయిలో అందుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి ప్రాముఖ్యతనిస్తారు. నిత్యం దుర్గాదేవి అష్టోత్తరంతో అమ్మవారిని పూజించండి. అదేవిధంగా ప్రతిరోజు అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. నాగసింధూరాన్ని ధరించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగం లభించే సూచనలున్నాయి. మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇవ్వగలుగుతారు. అనుభవజ్ఞ సలహాలను పాటించి లాభపడతారు. చికాకు కోపం అలసట మాత్రం మిమ్మల్ని ఆవరించి ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఒకే సమయంలో అనేక పనులను సానుకూలపరుచుకోవాల్సి రావటం కొంత ఇబ్బందికరమైన పరిణామమే అయినప్పటికీ తప్పని పరిస్థితి నెలకొంటుంది. ఇతరుల విషయంలో పెద్దరికం వహించి పంచాయతీలు నిర్వహిస్తారు. ఇందువల్ల మీకు వనగూరే ప్రత్యేకమైన లాభమేమీ ఉండదు. సంతాన పురోగతి బాగుంటుంది. సమస్యలను
నువ్వు మనసుకు తీసుకుని బాధపడటం అనేది అనవసరమైన విషయమే నన్ను భావిస్తారు. నిత్యం గృహంలోనూ వ్యాపార కేంద్రంలోనూ అష్టముఖ గుగ్గిలంతో ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది. ఆశించిన సెలవులు పొందలేరు. వ్యాపారస్తులు మెలకుగా వ్యవహరించవలసి ఉంటుంది. సినీ కళా సాహిత్య రంగాల్లోని వారికి చేతివృత్తి పని వారికి అవకాశాలు కలిసి వస్తాయి. పరస్పర విరుద్ధమైన ఆలోచనలు సాగిస్తారు. ఇతరుల నుండి ఎక్కువగా సలహాలను తీసుకుంటారు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. గణపతిని అర్చించడం వలన ఇటువంటి ఆటంకాలను అధిగమించగలుగుతారు. సున్నితమైన నిగూఢమైన మీ మనస్తత్వం తెలుసుకోవటం ఆప్తులకు కూడా కష్టతరంగా మారుతుంది. వివాహాది శుభకార్యాలు సానుకూల పడతాయి. మానవతా దృక్పథంతో ఒకరి సహాయాన్ని అందించి మానసిక దృక్పథంతో ఒకరికి సహాయాన్ని అందించి సంతృప్తిని చెందుతారు. జీవన శైలిలో స్వల్పమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. నిత్యం మెడలో కాలభైరవ రూపును ధరించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి వారం అనుకూలంగా ఉంది. ప్రత్యర్థులను నిద్రించి నిలవగలుగుతారు. దీక్షా కార్యక్రమాలు ఏకాగ్రతతో పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాల పరంగా అధిక శ్రమను గ్రహస్థితి సూచిస్తుంది. ఆటుపోట్లకు ఎదురొడ్డి శుభకార్యాలను నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. అదేవిధంగా ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. వ్యక్తిగత హోదా పెరుగుతుంది. మీ సూచనలను ఉన్నత స్థాయి వర్గం వారు కూడా పాటించడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అనవసరమైన వివాదాలను అనవసరమైన విషయాలను ఏమాత్రం పట్టించుకోరు. కాలంతో సమానంగా పరిగెడతారు. క్రమశిక్షణకు ప్రాధాన్యతనిచ్చి లాభపడతారు. ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటారు. మొండివాడు రాజు కన్నా బలవంతుడన్న సామెతను గుర్తుకు తెచ్చే విధంగా మీ వ్యవహార శైలి ఉంటుంది. నిత్యం ఇష్టదేవత సన్నిధిలో అష్టముఖ ధైర్యంతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ధైర్యంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు పరుస్తారు. శుభకార్యాలకు గాను ఆహ్వానాలు అందుకుంటారు. బంధుమిత్రుల్లో మీ ప్రతిష్ట నిలబెట్టుకోవడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనం కొనుగోలును తాత్కాలికంగా వాయిదా వేయటం మంచిది. ఆహార ఆరోగ్య నియమాలను పాటించండి. ప్రచారంలో ఉన్న నిందారోపణలు రూపుమాపుకోవడానికి శ్రీకారం దొరుకుతారు. నిష్కారణమైన తగాదాలు వేధింపుల నుండి విముక్తి పొందడానికి సరికొత్త వ్యూహాలను అమలు చేస్తారు. ప్రజా సంబంధాలను విస్తృతపరచుకోగలుగుతారు. ఇంటా బయట అనుకూలమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ఆనందోత్సాహాలతో కాలాన్ని గడుపుతారు. అయితే ఎక్కడో మనసు మారుమూలలో అసంతృప్తి నెలకొని ఉంటుంది. నిత్యం తెల్లజిల్లేడి వత్తులతో దీపారాధన చేయటం మంచిది. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టముఖ తైలంతో దీపారాధన చేయటం వల్ల సమస్యలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆవేశాన్ని కలిగి ఉంటారు. ఆర్థిక పరమైన ఒత్తిడిని తట్టుకోగలుగుతారు. పొదుపు మాత్రం పాటించలేరు. సాంప్రదాయ కార్యక్రమాలను శ్రద్ధగా నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను కుటుంబపరమైన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. సోదర వర్గం యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలకు గాను కొన్ని పరిష్కార మార్గాలను అందుకోగలుగుతారు. బంధుత్వాలు బాంధవ్యాలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు సానుకూల పడతాయి. వివాదాలకు దూరంగా ప్రశాంతంగా కాలం గడపాలనుకునే మీ ఆలోచనలు అడగత్తెరలో పడతాయి. ఇప్పటికిప్పుడు అయ్యే పరిస్థితిగా గోచరించట్లేదు. గృహ నిర్మాణ స్థిరాస్తి వ్యవహారాలు సానుకూల పడతాయి. రాజకీయాలు లాభిస్తాయి. నిత్యం సర్వరక్షాచరణతో స్నానం ఆచరించండి. అదేవిధంగా నిత్యం అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఆరంభ స్వరత్వంతో కొన్ని కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఉద్యోగస్తులకు ఊరట కలిగే పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారస్తులకు మధ్యస్థంగా ఉంటుంది. సంతానం విద్యారంగంలో పురోభివృద్ధిని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలు శుభకార్యాలు సానుకూలంగా సాగుతున్నప్పటికీ ఒక సమస్య తీరితే మరొక సమస్య రావటం మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. అదేవిధంగా సమావేశాల్లో ముఖ్యమైన సభల్లో పాల్గొంటారు. మీరు చేసే నూతన ప్రయత్నాలకు గాను ఓ వర్గం యొక్క మద్దతు లభిస్తుంది. కలిగిన దానిలో తృప్తిపడతారు. అత్యవసర పరిస్థితుల్లో కానీ రుణాలు చేసే పరిస్థితి రాదు. ఓర్పును ఎక్కువగా కనబరుస్తారు. నిష్కారణమైన నరదృష్టి పొంచి ఉంటుంది. నిత్యం ఆరావళి కుంకుమతో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించండి. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టముఖ ధైర్యంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన.
తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. దీర్ఘకాలిక వేధింపు నుండి విముక్తి పొందుతారు. దాన ధర్మాలు చేస్తారు. చట్టపరమైన చిక్కులను అధిగమించడానికి గాను న్యాయ నిపుణులతో చర్చలు జరిపి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఒక విషయంలో మీది కేవలం అనుమానమేనని తెలిపోతుంది. స్నేహాలను మరింత విస్తృతపరచుకుంటారు. వినోద కార్యక్రమాల పట్ల అమితమైన ఆసక్తిని కనబరుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనస్ఫూర్తిగా చేస్తారు. పరుగు ప్రతిష్టలకు ప్రాధాన్యతనిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీదే పైచేయిగా ఉంటుంది. వృధా ఖర్చులను నిర్వహించలేకపోయినప్పటికీ ఆర్థికంగా చెప్పుకోదగినటువంటి ఒడిదుడుకులు చోటు చేసుకోవు. నిత్యం భాగస్వామితో అంటి ముట్టనట్టు వ్యవహరిస్తారు. కష్టించి పనిచేస్తారు. అందుకు తగిన ఫలితాలను కూడా అందుకుంటారు. చిన్నపాటి ప్రయోజనాలను కూడా ఎక్కువగా సంతోషపడతారు. ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరాన్ని ధరించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోరు. 10 మంది దేనికి ఓటు చేస్తే ఆ నిర్ణయాల్ని అమలుపరుస్తారు. ఆధ్యాత్మిక రంగంలో పురోగతిని బాగుంటుంది. అనారోగ్య సమస్యలు స్వల్పంగా ఇబ్బంది పెడతాయి. తక్కువ పెట్టుబడితో సాగించే తాత్కాలిక వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ వ్యవహార శైలికి భిన్నంగా వార ద్వితీయార్థంలో వ్యవహరిస్తారు. మంచి పనికి కానీ ఒక ఉదాత్తమైన పనికి గాను విరాళాలు సేకరిస్తారు. యోగా వంటివి అభ్యసిస్తారు. కలుపుకోలుతనాన్ని కలిగి ఉంటారు. ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేయడానికి ఆసక్తి కనబరుస్తారు. విజయాలు సాధిస్తారు. రుణం ఇవ్వటం తీసుకోవడం రెండు మంచివి కాదు. విస్తృతమైన చర్చలు జరుపుతారు. సంగీత సభల్లో పాల్గొంటారు. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. ఇవి ఈ వారం రాశి ఫలితాలు.